గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కనెక్టింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రెగ్నెంట్ డాగ్ డైట్ గురించి చెప్తాను. మీకు దీంట్లో మెయిన్ పాయింట్స్ చెప్తాను, ఎక్కువ లోతుకి వెళ్ళను. ఇది బ్రీడింగ్ సీక్రెట్స్ పార్ట్ 6 కింద పెడుతున్నాను. మెయిన్గా ఏంటంటే, దీన్ని మొత్తం 3 సెమిస్టర్స్గా దీన్ని విభజించవచ్చు. 3 సెమిస్టర్స్ అంటే ఒక సెమిస్టర్కి 3 వారాలు. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, 3 భాగాలుగా విభజిద్దాం. నేను సింపుల్గా మొదటి 3 వారాలు, సెకండ్ 3 వారాలు, థర్డ్ 3 వారాలు. ఈ ఫస్ట్ 3 వారాల్లో పెద్దగా ఫీడింగ్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ చేసే పని ఏమి ఉండదు. ఈ సెకండ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్. అది జస్ట్ చెప్తాను, ఏమేమి ఫీడ్ చేయాలో, ఏం కేర్ తీసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఫస్ట్ క్రాసింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, మీరు ఫీడింగ్ పెద్ద పట్టించుకోరు. మరి కన్సీవ్ అయిన తర్వాత చూద్దామని అనుకుంటారు, కన్సీవ్ అయిన తర్వాత ఎక్కువ పెట్టాలని చూస్తారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ కాడి నుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే పప్పీ పిల్లలు ఫామ్ అయిన తర్వాత, లోపల జైగోడ్స్ ఫామ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఎర్లీ ఎంబ్రియానిక్ డెత్ అంటారు. ఎర్లీ ఎంబ్రియానిక్ డెత్ అంటే ఒకేసారి అండాలు రిలీజ్ అయ్యి ఈ స్పెర్మటోజోయ వెళ్ళి జైగోడ్స్ ఫామ్ అయ్యి ఇంప్లాంట్ అవుతాయి అన్నమాట. గర్భాశయంలో ఇంప్లాంట్ అయినప్పుడు వాటి సఫిషియంట్ గ్లూకోజ్ కనుక అందకపోతే పిల్లలు చనిపోతాయి. సపోజ్ 12-13 పుట్టి 10 పుట్టే పిల్లలు కూడా 6-7కి లిమిట్ చేస్తుంది. మదరే చంపేస్తుంది. అది మీకు తెలియదు, అది సైంటిఫిక్గా జరుగుతుంది అన్నమాట. బాడీలో ఏం తెలియదు. కారణం ఏంటంటే, తను వీక్గా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లల్ని బతకనివ్వదు, పిల్లల్ని పెంచదు. అది ఎందుకంటే బాడీ అది డిఫెన్స్ మెకానిజం అంటారు. పిల్లలు పెరిగితే ఏంటంటే తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి ఏంటంటే పిల్లల్ని చంపేస్తుంది. అది చంపకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ క్రాస్ అయిన కాడి నుంచి కేర్ తీసుకోవాలి. క్రాస్ అయిన కాడి నుంచి మల్టీన్యూట్రియంట్స్ వాడుకోవాలా, సఫిషియంట్ ఫుడ్ ఇవ్వాలా, అవన్నీ చేస్తేనే పిల్లల్ని బతికిస్తుంది అనమాట. అదే హెల్దీగా బలంగా ఉన్న డాగ్ అయితే బతికిచ్చుద్ది. ఎందుకంటే తన బాడీలో రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి. రిజర్వ్స్ లేని డాగ్ ఏం చేస్తుంది అంటే చిన్న పిల్లల్ని చంపేస్తుంది. చంపేస్తుంది అంటే లేదు, బాడీ చంపేస్తుంది, మనకు తెలియదు అది. దాన్ని ఎర్లీ ఎంబ్రియానిక్ డెత్ అంటారు. దాన్ని ప్రివెంట్ చేయాలంటే మీరు జాగ్రత్తగా క్రాసింగ్ చేసిన ఫస్ట్ డే నుంచి కేర్ తీసుకోవాలి. ఓకే, ఇక ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 వారాలు మనం ఫీడింగ్లో దానికి గ్లూకోజ్ ఎక్కువ ఇవ్వటం, తర్వాత మంచి న్యూట్రిషియస్ డైట్ ఇవ్వడం చేయాలన్నమాట. ఇక థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి చాలా ఇంపార్టెంట్. 6th వీక్ నుంచి మరి 5, 6, 7లో ఎట్లా ఇవ్వాలనేది చెప్తాను. ఇవన్నీ వారాలు. ఫస్ట్ వీక్లో ఏం చేయాలంటే దీనికి పప్పీ స్టార్టర్ ఇవ్వాలి. పప్పీ స్టార్టర్ కానీ మదర్ స్టార్టర్ కానీ ఇవ్వండి. మీరు చికెన్ మటను బీఫ్ ఎంత పెట్టినా కానీ దీని న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా రాదు. అందుకని కమర్షియల్ డైట్లోకి వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీక్ ఎంత ఇవ్వాలంటే 120% ఇవ్వాలి. అది తినే ఆహారం మీద మీరు 20% ఎక్స్ట్రా ఇవ్వండి. సపోజ్ అది 400 గ్రాములు తింటుంది అనుకుందాం ఒక డాగ్. అది మీడియం కానీ, లార్జ్ కానీ, జైంట్ కానీ, దానికి ఒక 100 గ్రాములు అదనంగా ఇవ్వండి. సుమారుగా 120% ఇవ్వండి. సెకండ్ వీక్ వచ్చరికి ఇదే ఫుడ్ 130% పెంచండి. 7th వీక్ వచ్చేసరికి 140%, 8th వీక్ వచ్చేసరికి 150%, మళ్ళీ 9th వీక్ వచ్చేసరికి తగ్గించండి. 9th వీక్ వచ్చేసరికి క్వాంటిటీ తగ్గించండి. ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు లోపల పొట్టలో ఉండడానికి ఫుడ్కి ఎక్కువ ఒకేసారి ఎక్కువ పెట్టడానికి కుదరదు. ఎక్కువ పెడితే ఏంటంటే ఆయాసం వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే క్వాంటిటీ తగ్గించండి. తగ్గించి 4-5 టైమ్స్ పెట్టండి. మామూలుగా మా అడల్ట్కి ఏం పెడతాం, మరి 2 సార్లే పెడతాం కదా. దీనికి వచ్చేసరికి ఫస్ట్ 2 టైమ్స్, 3 టైమ్స్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా అట్లా చేయండి. 2 టైమ్స్ ఇవ్వండి, తర్వాత 3 టైమ్స్ ఇవ్వండి, తర్వాత 4 టైమ్స్ ఇవ్వండి, 4-5 టైమ్స్ ఇవ్వండి, 4-5 టైమ్స్. ఇట్లా నంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోవాలా, క్వాంటిటీ పెంచుకోవాలా. ఈ 9th కి వచ్చేసరికి ఏంటంటే పిల్లలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పట్టదు కాబట్టి ఎక్కువ సార్లు పెట్టండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ పెట్టండి. తర్వాత తిన్నంత పెట్టండి, దానికి లిమిట్ ఏం లేదు. మీరు పెట్టండి అన్న తర్వాత ఎంత పెట్టాలనే సమస్య మీకు డౌట్ వస్తుంది. మీరు ఒక్కటే గుర్తుకోండి, డాగ్ ఏదైనా సరే ఏంటంటే అనవసరంగా ఎక్కువ తిందం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అది ఒకసారి ఎంత తింటుందో చూడండి. అది నంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టండి, 4-5 టైమ్స్ పెట్టండి. క్వాంటిటీ తగ్గించుకోండి. ఈ గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చారు కదా, తగ్గించుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్సైజ్ ఇవ్వమాకండి. నో ఎక్సైజ్, మీరు మెట్లు ఎక్కడం, మంచాలు ఎక్కించడం, దూకించడం ఇట్లాంటివి చేయమాకండి. ఇది క్వాంటిటీ పెంచండి. క్వాంటిటీ ఇక్కడ పై నుంచి కింద ఇక్కడికి వస్తే 8th వీక్ వరకు పెరుగుతుంది, 9th వీక్ నుంచి తగ్గిపోతుంది అనమాట. క్వాంటిటీ తగ్గించండి, నంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోండి. ఈ విధంగా కనుక మీరు కాన్సన్ట్రేట్, మీరు డైట్ మీద కేర్ తీసుకున్నట్లయితే మినిమం 10 నుంచి 12 పిల్లలు ఈజీగా మనం డెలివరీ చేయొచ్చు ఒక తల్లి నుంచి. ఈ న్యూట్రిషన్ అనేది పట్టించుకోరు. ఈవెన్ ఓనర్స్ పట్టించుకోరు, తర్వాత బ్రీడర్స్ పట్టించుకోరు. దానివల్ల చాలా నష్టపోతున్నారు. నంబర్ ఆఫ్ పప్స్ తగ్గుతాయి, హెల్దీగా ఉండవు పప్స్ కూడా. తర్వాత ఏంటంటే బలంగా లేనప్పుడు ఏందో ఎక్కువ రేటు కూడా పెట్టరు. బాగా బలంగా యాక్టివ్గా ఉన్న పప్స్కి ఎక్కువ పే చేస్తారు.
సో మీరు పెట్టిన రూపాయికి 10 రూపాయలు వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ రూపాయి పెట్టడానికి మీరు చాలా బాధపడతారు, చేతిలో నుంచి డబ్బులు తీయడం అనేది ఇష్టం ఉండదు. సో అదే ఆ పద్ధతులన్నీ మార్చుకోండి. ఇది ప్రెగ్నెంట్ డాక్టర్ గురించి చెప్పాను ఈ వీడియోలో. ఇది జాగ్రత్తగా ఫస్ట్ వీక్ మీ ఫస్ట్ 3 వారాలు పెద్ద పట్టించుకునే పని ఉండదు. సెకండ్ ట్రైమిస్టర్ అంటే సెకండ్ 3 వారాలు, థర్డ్ 3 వారాలు కేర్ తీసుకోండి. తర్వాత ఫస్ట్ మీకు చెప్పినట్టు ఎర్లీ ఎంబ్రియానిక్ డెత్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ క్రాస్ అయిన కానించి ఫీడింగ్లోకి రండి, పప్పీ స్టార్టర్లోకి వచ్చేసేయండి. ఒకసారి ఎంత తింటుందో చూడండి, 2 నుంచి 3 సార్లు పెట్టండి, తర్వాత 4కి రండి, తర్వాత 5 సార్లు పెట్టండి. ఇట్లా డాగ్ వారాలు పెరిగేకుంది నంబర్ ఆఫ్ టైమ్స్ పెంచాలా, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఫీడ్ కూడా పెరగాలి. ఒక్కసారికి ఎంత తింటుందో చూడండి, అదే 4-5 సార్లు పెట్టండి. ఇది సింపుల్, చాలా సింపుల్గా చెప్పాను. ఎందుకంటే సింపుల్గా చెప్పేవాడు ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు ప్రెగ్నెంట్ డాగ్ డైట్ గురించి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. ఇవన్నీ రొటీన్గా రోజు చెప్పేది, మళ్ళా చెప్పాల్సి వస్తాను నాకు. ఓకే, మీకు కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. విల్ మీట్ ఇన్ అనదర్ గుడ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.